కళ్యాణదుర్గం నియోజకవర్గం స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ బ్యూరో జిల్లా అడిషనల్ ఎస్పీ రామ్మోహన్ రావు ప్రెస్ మీట్ అనంతరం జిల్లా కళ్యాణదుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు నూతనంగా జిల్లాకు ఏర్పాటు చేయబడిన నేషనల్ ఎన్నో రెంటా బ్యూరో అడిషనల్ ఎస్పీ రామ్మోహన్ రావు గారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యాప్తంగా స్పెషల్ ఇంట్రెస్ట్మెంట్ బ్యూరో అనేది ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యం అక్రమ ఇసుక రవాణాలపై ఉక్కుపాదం మోపడానికి ఏర్పడిందని తెలిపారు. సోమవారం వచ్చి బాధ్యతలు స్వీకరించారని జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారుల నుంచి 70 అధికారులను ఎస్ఈబి కింద తీసుకున్నామని నిన్న సాయంత్రం 8 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా జరిగిన దాడుల్లో భాగంగా 51 మందిని అరెస్టు చేశామని వాహనాలు 1096 మద్యం బాటిల్స్ 121 లీటర్ల అక్రమ మద్యం 13,000 లీటర్లు నాటు సారాను 13 టన్నుల ఇసుక అని తెలిపారు. అదేవిధంగా ఇప్పటి నుండి ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా దాడులు చేస్తామని దీనిలో భాగంగా ఎలాంటి వారినైనా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అక్రమ ఇసుక అక్రమ రవాణా చేసినట్లు పట్టుబడితే కఠిన చర్యలు తప్పమంటావన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ఇది ప్రత్యేకంగా రాష్ట్రంలో ఎక్కడ అక్రమంగా మద్యం కానీ అలాగే ఇసుక కానీ అక్రమ సరఫరా కానీ ఇలాంటివి లేకుండా ఉండడానికి ఎక్కడైనా ఇలాంటి అక్రమంగా జరిగితే వాటిని ఉక్కుపాదంతో అణిచివేసి ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ అనేది విస్తృత స్థాయిలో చాలా అగ్రెసివ్గా చేయటానికి అని చెప్పేసి ఏర్పాటైనటువంటి శాఖ ఇది. కాబట్టి నిన్నటి నుంచి ఈ బాధ్యతలు మొన్న సోమవారం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో ఎస్పీ గారి నేతృత్వంలో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో 70% మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎస్ఈబిలోనికి రావడం జరిగింది. సో నిన్న సాయంత్రం నుంచి ఈరోజు వరకు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి దాడుల్లో ఇప్పటి వరకు 51 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 15 వాహనాలు సీజ్ చేశారు. అలాగే 1096 మద్యం బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే 121 లీటర్ల ఐడి లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది. 13,000 లీటర్ల వాష్ని ధ్వంసం చేశారు. అలాగే 15 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. అలాగే 14 టన్నుల ఇసుకని ట్రాక్టర్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది నిన్న సాయంత్రం 8 గంటల నుంచి ఈరోజు మార్నింగ్ వరకు జరిగినటువంటి ఎన్ఫోర్స్మెంట్. ఇది రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో చాలా అగ్రెసివ్గా ఈ దాడులు చేయడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా కర్ణాటక బార్డర్ నుంచి అక్కడ మద్యం చౌకగా ఉండడం చేత మనకి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వ విధానం ద్వారా మద్యపాన నిషేధం చర్యల్లో భాగంగా ఇక్కడ మద్యం రేట్లు అనేవి ఎక్కువగా ఉండడం చేత చాలామంది అక్కడ టెట్రా ప్యాకెట్స్ అలాగే వివిధ బ్రాండ్ల మద్యాన్ని జిల్లాలోనికి తీసుకొచ్చి అమ్ముతూ ఉండడం అనేది గమనించడం జరిగింది. అలాగే ఐడి లిక్కర్ కూడా కొన్ని ప్రాంతాల్లో తయారీ జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా దీన్ని అరికట్టడానికి ఏం చేస్తున్నామంటే ఎవరెవరైతే పాత నేరస్తులు ఉన్నారో ఐడి ఏరక్ తయారు చేసిన వాళ్ళు ముందుగా వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని ముందుగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. పదే పదే అదే నేరాల్లో ఉన్న వాళ్ళని ముందు బైండ్ అవుట్ చేయటము, తర్వాత ఇలాంటి వాళ్ళు రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం, అలాగే ఎక్స్టర్నమెంట్ అంటే బహిష్కరణ అనేది చేయడం, ఇలాంటి వాటికి కూడా సిద్ధం కావడానికి ఒక లీగల్ సెల్ కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అన్ని సమగ్రమైనటువంటి పద్ధతిలో ఒక హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా ఒకవైపు మద్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ చేస్తూనే మరొక వైపు అవగాహన అలాగే నేరస్తుల్లో ఒక రకమైనటువంటి భయం కలిగించడం, అలాగే దీంట్లో ఎలాంటి వారున్నా ఎంతటి వారున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరన్నా దీంట్లో ఇలాంటి చర్యలకు పాల్పడితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జిల్లాలో ఇప్పటికే ఈ పని ప్రారంభమైంది, ఫ్యూచర్లో దీన్ని ఇంకా కొనసాగిస్తాం. దాన్ని మేము ఆలోచిస్తున్నామండి. దీంట్లో ప్రస్తుతానికి 95 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇంకొన్ని మనకి సైడ్ వేస్ అలాంటివి అంటే కొన్ని పల్లెల్లోంచి అలాగే పొలాల్లోంచి వాటిలోంచి దారులు ఉన్నాయి, అలాంటివి కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. చేసిన తర్వాత దీన్ని అవసరమైతే అక్కడ కొన్నిసార్లు డే టైం అయితే మనం డ్రోన్ కెమెరాలు అలాంటివి కూడా యూజ్ చేయొచ్చు.
అట్లాగే ఇంకా పాత నేరస్తులు ఎవరు ఉన్నారో వాళ్ళ కాల్ డేటా తీసుకుంటే అలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి ఎన్ని రూట్లో చేస్తున్నారు దీనిలో అవసరమైన చోట సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తాం ఉపయోగించి అన్ని చోట్ల ఇది పూర్తిగా మనకి అరికట్టే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం ఇప్పుడు మనకి ఎక్సైజ్ శాఖ ఎలాగో 70% మంది వాళ్ళు యాడ్ అయ్యారు కాబట్టి ఆ రిసోర్సెస్ కూడా ఇటువైపు మనకి దీన్ని ఆప్టిమం యూటిలైజేషన్ చేసుకుంటే దీన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి 70% ఎనర్జీ మా జిల్లా అంతా కూడా సార్ కంట్రోల్లో ఉంటుంది ఎస్పీ గారి ఆదేశం మేరకు సార్ యొక్క గైడ్లైన్స్ మేరకు మేమందరం కూడా పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కూడా క్లియర్గా ఫాలో కావాల్సిందిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా సార్ని కన్సల్ట్ అయ్యి అడగచ్చు మీకు ఏ విధమైనటువంటి సంబంధించి కానీ సంబంధించి ఏ డౌట్ వచ్చి కూడా సార్ అడగచ్చు సారు మనకి ఇక్కడ పార్వతీపురం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చినారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాంట్లో అశ్లేషల్ సార్ ఇప్పుడు మనకి జిల్లాలో జాయిన్ అయ్యి ఫస్ట్ మనకి రావడం నిజంగా అందరూ కూడా సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పర్లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇసుక బయటికి వెళ్ళకూడదు అదేవిధంగా కర్ణాటక లింకరు గుర్తా కానీ మన జిల్లాలోకి రాకూడదు దాంతోపాటు ఏడారా కూడా ఎక్కడ ఉన్నా కూడా కంట్రోల్ చేయాలి ఆ విధంగా చేయకపోయిన పక్షంలో కన్సల్ట్ ఎస్ఎస్ఓ ఇది రెస్పాన్సిబుల్ మళ్ళీ క్లియర్గా చెప్తున్నారు కాబట్టి మీరందరూ కూడా గైడ్లైన్స్ కావాలని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లీగల్ లింకర్ని మన ఏరియాలో లేకుండా చేసి కంట్రోల్ చేసుకుంటా సార్ ఇచ్చిన మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా తప్పకుండా పాలసీగా తెలియజేస్తాం